అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా 18 నుంచి 45 సంవత్సరాల మధ్య జనాభా మా రాష్ట్రంలో 2.4 కోట్ల మంది ఉన్నారు వీరికి 4.8 డోసులు కావాలి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఏప్రిల్ 24వ తారీఖున అభ్యర్థుల లేఖ పంపించింది దానికి మీరు వెళ్ళి ఈ డోసులు మీకు ఫలానా చోట మీకు కేటాయించో మీరు మాట్లాడుకోమంటే ఈ సీరం ఇన్స్టిట్యూట్ ని భారత్ బయోటెక్ కంపెనీలను గనుక సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం నేను ఇవాల్ ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడికి గాని ఈ డ్రామోజీ రావు గాని ఈ దొంగ రాతలు రాసేటువంటి దొంగ పత్రికలకు గాని 1600 కోట్ల రూపాయలు మీరు చెప్పండి అకౌంట్ నెంబర్ ఈ రోజు మీకు పంపించడానికి సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం రోజుకి 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది రోజుకి 10 లక్షల మందికి 24 గంటల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్ వేయడానికి కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేసుకుని ఉంది ఎక్కడ పంపాలి చెప్పండి 1600 కోట్ల రూపాయలు మీరు రోజుకి 10 లక్షల వ్యాక్సిన్లు గనుక ఇచ్చినట్లయితే 40 రోజుల్లో ఈ వ్యాక్సిన్ ప్రక్రియని మేము పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వ్యాక్సిన్ ఇవ్వాల్సింది వ్యాక్సిన్ కంపెనీలు ఈ వ్యాక్సిన్ కంపెనీలు డైరెక్ట్ గా మనం మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మాకు కొన్ని నిర్దేశాలు ఇచ్చింది వాటి ప్రకారమే మేము ఇవ్వగలం మీరు అడిగినట్టు మేము చేయలేమని చెప్పి వాళ్ళు సమాధానం చెబుతారు ఈ దుర్మార్గులు కరోనా కన్నా భయంకరమైనటువంటి ఈ దుర్మార్గులు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వ్యాక్సిన్ ఏంచట్లేదు ఏవో వీడు పాలల్లో హెరిటేజ్లో నీళ్లలో పాలు పాలల్లో నీళ్లు పాలపొడి కలుపుకొని వ్యాక్సిన్ తయారు చేసినటువంటి పరిస్థితులు ఉన్నట్టు ఈ జూమ్ యాప్ ఒకటి పెట్టుకుని ఈ చంద్రబాబు నాయుడు పిచ్చుకొక్కలాగా మొరుగుతూ ఉంటాడు దాన్ని వీళ్లు పుంకాలు పుంకాలుగా ప్రచురించడం ఒక కుల పిచ్చతో ఒక కుల గజ్జితో ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని దించాలన్నటువంటి ఒక తప్పుడు విధానంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఈ వ్యక్తుల్ని కేసులు పెట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి బయట జనం కోరుకుంటున్నారు.